పిల్లలు మెట్రో రైలు చూడాలన్నారండి. నిన్న శనాయి నగర్ పార్క్ చూపించాం. సరే, మా వారు సాయంత్రం ప్రోగ్రాం ఇస్తారు. పచ్చబస్ కాలేజ్ పక్కన మెట్రో అండి. ఇన్ని సంవత్సరాలు నేనే ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. అది హ్యాండిక్యాప్ వాళ్ళకి, వాళ్ళు చెయ్యలేదంటే వాళ్ళు నొక్కలేరని కింద నొక్కాలంట. మంచి సిస్టమ్ పెట్టాం. సరే, పిల్లలతో పాటు నేను కూడా చూద్దామని. రోడ్డు కిందకి మన పైకి కిందకి వెళ్తున్నాం. మెట్రో ట్రైన్ వచ్చి అండర్ గ్రౌండ్కి వెళ్తాం. అండర్ గ్రౌండ్కి వచ్చామండి. ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు అయినా కూడా నేను ఇదే ఫస్ట్ టైం రావడం. పిల్లలు అటు వచ్చి పైకి వెళ్తాం. సబ్వే ఇక్కడ ఏదో టికెట్ కొనాలి కావచ్చు. ఈ మామూలు అయితే అండి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పాపం ఇవన్నీ తిప్పలు పడలేరు. వాళ్ళు లోకల్ ట్రైన్లు వెళ్ళిపోతారు. ఇది మెట్రో అంటే కొంచెం టికెట్ తీసుకునేది, లిఫ్ట్ ఎక్కేది, అది కొంచెం ఎయిర్పోర్ట్ మాదిరి ఉందండి. మా ఊళ్ళు చూడండి, ఇవి అక్కడికి వచ్చినాయి కోటాక్లో. రే రారా, చూసారా అండర్ గ్రౌండ్లో ఎంత పెద్ద హాల్లో ఉంది. పిల్లలు పెద్ద గ్రౌండ్లో ఉంది. ఎక్కడ టికెట్ తీస్తారు, ఎక్కడికి అని తెలియదు. పిల్లలు రైలు ఎక్కించి మేము కూడా కాసేపు వాళ్ళతో తిరిగి వస్తాం. పడేదాన్ని రా, ఏమి వెనక దగ్గర నడుతావేంటి? వెనకాల ఎవరున్నారు చూసుకోవాలి, పడితే కాళ్ళు ఇరిగిపోతాయి. నీతో పాటు నేను పడిపోతా. చూడు, అక్కడ ఏదో ఇది ఉంది, అది తట్టుకుంటుందా కాలికి? చూడండి, ఊరు చూపిస్తాకే పిల్లల్ని వేసుకుని మా వారు చూడండి. ఎక్కడ వరకు తీసారు టికెట్? దీని లోపల ఇక్కడ ఏదో చెక్కింగ్ అంటాను. టికెట్ స్కాన్ చేసి లిఫ్ట్లో వచ్చి ఇంకా 2 ఫ్లోర్ల కిందకి దిగామండి. ట్రైన్ ఈ గ్లాస్ దాంట్లో ఇదేదో హై క్లాస్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. గ్లాస్ డోర్ తెరుచుకుంటుంది కావచ్చు ట్రైన్ వస్తే. ఎయిర్పోర్ట్కి తీసారంట మా వారు టికెట్. ఏ లక్ష్మమ్మాయి, ట్రైన్ వచ్చేస్తుంది అండి. చెప్పులు ఇయ్యే, చెప్పులు బ్యాగ్ మంచి వాటర్ బాటిల్. మరి ఇంటికి ఇంట్లో కూర్చోకుండా మెట్రో ఎక్కుతా, అది ఎక్కుతా. 1 మినిట్లో డోర్ తెరుచుకుంటుంది అంటే 1 మినిట్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ట్రైన్ వచ్చేస్తున్నాను. సౌండ్ వస్తుంది. ఇంకా మేము సీట్ దొరకలేదండి, పిల్లలు కూర్చోమంటే కూర్చోవటం ఊరుకుంటున్నారు. సరదాగా రుగనా రుగనా పట్టుకో. ఏ పడతావురా, అటు ఇటు సోఫాలు వేసి మధ్యలో గాలి వదిలినట్టుంది. ఇప్పటివరకు నుంచున్నారు, ఏదో స్వీట్ దొరికింది కూర్చున్నారు. వాళ్ళ కోరిక తెచ్చేసారు అమ్మవారి. మెట్రో రైలు ఎక్కించాను పిల్లల్ని. అటు ఇటు సోఫాలా వేసారు మధ్యలో గాలి, అందరు నుంచున్నారు. ఇప్పటివరకు మేము కూడా నుంచున్నాం. కూర్చో రుగణ, కూర్చో. వాళ్ళు
రూమ్లో ట్రైన్ ఎట్లా వెళ్తుందో తెలియట్లేదు, అన్నీ మూసేసారు చీకటి కదా బయట. తిరుమంగళం అంటే షాపింగ్ చూడండి. నేను దిగాము త్రిశూలం ఎయిర్పోర్ట్ దిగామండి. మా అక్కగారు అబ్బాయిలు ఈ ట్రైన్ దిగా మొన్న ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మిస్ అయ్యారు. దగ్గర దగ్గర అరగంట పైనే పట్టిందండి. మా ఇంటి పక్క దగ్గరేనే స్టాపింగ్ ఎక్కాము, అరగంట అయ్యింది. మళ్ళీ ఇక్కడ ఎస్కలేటర్లో కిందకి వెళ్ళి ఏదో చేయాలి. మా పిల్లలు ఏదో ఫారిన్ టూర్ వచ్చినట్టు. రైలు ఇంకా మూవలేదండి. మేము ఊరికే పిల్లలకి బయట ఎయిర్పోర్ట్ చూపించి మళ్ళీ మన టికెట్లు స్కాన్ తీస్తేనే మనం బయటకు వెళ్తామండి. ఎవరి టికెట్లు అలా తీసుకున్నాము. సరే అక్కడ వెయిట్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్. ఇక్కడే మా అక్క వాళ్ళ అబ్బాయికి లేట్ అయ్యి ఉంటుంది. చూసారా, స్కాన్ చేసుకుని మళ్ళీ వెళ్ళాలి. మనవరే లేదా టాయిలెట్ అంటే. నేను ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదండి. ఎయిర్పోర్ట్కి వచ్చా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అని ఉందండి. వీటి నుంచి బయటకు వెళ్ళాలి కావచ్చు అండి. మాకు ఇంకేం పని లేదు. రిటర్న్ టికెట్లు తీసుకుని మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. రిటర్న్ టికెట్ తీసుకుని వేరే ట్రైన్ ఎక్కి మళ్ళీ మేము ఎక్కిన స్టాపింగ్లో దిగి ఇంటికి వెళ్తామండి. దారిలో గుడి దగ్గర బండి ఆపాము. అక్కడ బండి తీసుకుని వెళ్ళిపోతాము. మా వాళ్ళు వాళ్ళకి ఏదో తిరణాలకు వచ్చారండి. ఏ విమానం ఏదంటున్నారు. మన ఈసారి ఇక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తా. ఇది ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వేరే టికెట్ తీసుకుని వెళ్ళాలని చెప్పా. లక్ష్మమ్మాయి మృగనా ఎక్కడికి? అయిపోయిందా? టికెట్ తీసుకుని మళ్ళీ స్కాన్ తీసి కిచెన్ ఎక్కాలంటండి. మళ్ళీ దిగినాక టికెట్ ఉంటేనే బయటకు వెళ్ళమలుతుందంట. మా వాళ్ళు టికెట్లు కలెక్ట్ చేసి భద్రం పెట్టుకున్నారు. మా వాళ్ళకి జోరు అణిగిపోయిందండి. ఎక్కి తీసుకెళ్తున్నాను దగ్గరికి. ఆ తెల్లగొడతా లక్ష్మమ్మ తెల్లగొడ. సరే లక్ష్మణ, టికెట్ ఎంత? 40 రూపీసా? 40 రూపీసా? 160 160. 320ఆ? ఏమని ఎక్కలేదు మా అమ్మాయి. ట్రైన్ కోసం చూస్తున్నామండి. ఇంకా 12 నిమిషాలు ఉందంట. 12 నిమిషాలు ఉందిగా, మంది కాదు. లక్ష్మమ్మ మృగనా అచ్చురు అచ్చురు. ఏం చేయను? ఖాళీగానే ఉంది. ఎయిర్పోర్ట్ దగ్గర తక్కువ మంది ఎక్కారు. 10 మినిట్స్లో బాగుతుందా? 10 మినిట్స్ అని ఉంది. 10 మినిట్స్ టైం ఉందంట. సరే, ఖాళీగా ఉంది. ఇంకా 10 నిమిషాలు టైం ఉందంట మూవడానికి. ఏం లేదండి, అటు ఇటు సోఫా లగేజ్ మధ్యలో వెళ్ళేశారు. పైన లగేజ్ పెట్టుకుంటే ఏం లేదు. ఇంకా డోరు 10 నిమిషాల్లో డోర్ క్లోజ్ చేస్తాను. 9 మినిట్స్ ఉన్నారా? డోర్ క్లోజ్ అయిపోతా ఇంకా నెక్స్ట్ స్టాపింగే తెరుచుకుంటుంది. ఇక్కడ కుడుతుంది, కింద పడుద్ది. ఇక్కడంతా వస్తామండి. వెళ్ళిపోతుంది మేము దిగిన ట్రైన్.
పిల్లలు సరదా అయిపోయింది 320 బచ్చ. ఇప్పుడు మేము స్టేషన్ బయటకు వెళ్ళి ఒక చాట బండకి ఇంటికి వెళ్ళి నైట్ డిన్నర్కి రెడీ చేసుకోవాలి. కూరలన్నీ ఉన్నాయి. ఇదో ఇక్కడ ఏదో ఎస్కలేటర్ ఉందంట, అది ఎక్కి పైకి వెళ్ళి అక్కడ నుంచి పక్కన సందులో గుడి దగ్గర ఆపామండి బండి. ఆ బండ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాము. వాళ్ళు బయలుదేరి భద్రం లక్ష్మణ్ నేను వస్తాను సార్. మెట్రో అంటే కానండి తలుపులేసి ఆ స్కాన్ వెళ్ళేటప్పుడు స్కాన్, వచ్చేటప్పుడు స్కాన్. మన మామూలు లోకల్ ట్రైన్ అయితే సందడిగా ఉంటుందండి. పిన్నీసులు, దబ్బలాలు, సాక్స్, జాంకాయలు, మిచ్చరు అవి అమ్మేవాళ్ళు లేరు. పిల్లలు సీట్ల కోసం దొరికి జరిగినట్టు కానీ లిమిట్ సీట్లు ఉన్నాయి, మిగతా ఉంచుకోవడం లేదండి. బయటకి ఇట్లా చూస్తే అన్నీ కనపడతాయి, ఇక్కడ ఏం కనపడలేదు. నైట్ మేము చేసుకుని వచ్చాము దానివల్ల, లేకపోతే ఇది భూమిలో నుంచి కొంత దూరం భూమిలో వెళ్తుంది, కొంత దూరం వచ్చి ఫ్లైఓవర్ మీద వెళ్ళింది. సరే ఇంకొక రోజు వచ్చి మళ్ళీ చూస్తాను. తీరిపోయింది, మూడు వందల 320 పెట్టండి. ఆంధ్ర రైలు రావచ్చండి ఇంటికాడ పిల్లలకి. మెట్రో రైలు చూపిస్తాక ఇక్కడెక్కడ దిగుతామంట. వచ్చేస్తామండి. మన ప్రాణం లేచి వచ్చినట్టుంది. తార్ రోడ్డు బండ్లు కనబడతాయి. ఇంట్లో వాంతి వచ్చినట్టుందండి. తలుపులన్నీ మూసి గాలాడిక మనకి మనుషులు ఎక్కి దిగుతా ఉండి గాలి పోయి అదంతా అలవాటు కదా. ట్రైన్లో డోర్లు మూసి ఏరోప్లేన్ ఎక్కే విషయం తర్వాత నాకు ఇక్కడికే తలనొప్పి వచ్చేసింది. తలనొప్పిను వాంతి వచ్చినట్టుంది. ఇక ఏం నచ్చలేదు ప్రయాణం. మనకి జనరల్లో ప్రయాణం చేసి లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసి నాకు చప్పగా ఉందండి.